I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Amen. Hallelujah. His mercy, his grace endureth forever. ఆయన యొక్క కృప నిరంతరం ఉంటుంది మనకి. Today we are going to see a special character mentioned in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం చూద్దాం. I don't know how many of you are familiar with this name, Melchizedek. మీలో ఎంతమందికి మెల్కీసెదెక్ అనే వ్యక్తి గురించి తెలుసో మరి నాకు తెలియదు. How many of you know who is Melchizedek? మెల్కీసెదెక్ ఎవరో మీలో ఎంతమందికి తెలుసు? I can see only one hand. బైబిల్లో చదువుతున్నాం మనం, అంతే కదా, మొహం చూడలేదు, బట్ బైబిల్లో చదువుతున్నాం మనం. It is difficult to pronounce this name. ఈ పేరు ఉచ్చరించడం కూడా కష్టమే. అండ్ ఇన్ తెలుగు ఆల్సో మెల్కీసెదెక్, ఇన్ తమిళ్ ఆల్సో మెల్కీసెదెక్, ఇన్ ఇంగ్లీష్ ఆల్సో మెల్కీసెదెక్. తెలుగులో, ఇంగ్లీష్ లో, తమిళ్ లో, ప్రతి భాషలో కూడా మెల్కీసెదెక్ అనే చెప్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ నేపాల్ లాంగ్వేజ్. ఐ థింక్ నేపాలీ ఆల్సో మెల్కీసెదెక్. మీ నేపాలీ భాషలో కూడా మరి మెల్కీసెదెక్ అనే ఉండి ఉంటది. సి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ మ్యాన్. ఈ వ్యక్తి గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం మనం. సి, he was referred as a king, king of Salem. మనం గమనించినట్లయితే రెండో వచనంలో ఇదని సాలేము రాజుగా చెప్తున్నారు. సాలేం ఈస్ నథింగ్ బట్ జెరూసలేం. సాలేం అంటే యెరూషలేము మనం తెలుసుకోవాలి. He was a king of Jerusalem and he was king of peace. మనం గమనించినట్లయితే యెరూషలేము రాజుగా ఉన్నాడు, అదే విధంగా శాంతికి రాజుగా ఉన్నట్టుగా చూస్తున్నాము. అండ్ దిస్ కింగ్ ఆఫ్ సాలెం, హీ వెంట్ టు అబ్రహాం అండ్ హీ బ్లెస్డ్ హిమ్. మనం గమనించినట్లయితే ఆ రెండో వచనంలోనే ఈ సాలేము రాజు అబ్రహాము దగ్గరికి వెళ్లి అబ్రహామును ఆశీర్వదించాడు. అండ్ దెన్ దేర్ వాస్ ఎ స్టోరీ దట్ అబ్రహాం ఫాట్ విత్ 4 కింగ్స్ విత్ 318 పీపుల్ ఆఫ్ హిస్ ఓన్ అండ్ హీ డిఫీటెడ్ దట్. చెప్పేది ఏంటంటే కేవలము 318 మంది తన వైపు ఉన్న మనుషులతో అబ్రహాము వెళ్లి నలుగురు రాజులతో మరి యుద్ధం చేశాడంట, గెలిచాడంట. అండ్ వెన్ హి వాస్ కమింగ్ బ్యాక్ విత్ ఆల్ ద క్యాప్టివ్స్ వాట్ దోస్ పీపుల్ హావ్ టేకెన్ దిస్ కింగ్ వెంట్ అండ్ మెట్ అబ్రహాం అండ్ బ్లెస్డ్ హిమ్. అబ్రహాం ఆ రాజుల్ని గెలిచి అక్కడంతా కూడా తీసుకుని వెనక్కి వస్తున్న సమయంలో ఈ సాలేము రాజు వెళ్లి అబ్రహాం కలుస్తుందని చూస్తున్నాం మనం. అండ్ అబ్రహాం, ద వర్డ్ ఆఫ్ గాడ్ మెన్షన్స్ దట్ హీ గేవ్ టైత్ 1/10 ఆఫ్ ఆల్ టు దిస్ కింగ్. ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము ఈ రాజుకి పదో వంతు తనకు ఉన్నదంతా కూడా ఇచ్చినట్టుగా చూస్తున్నాం మనం. అండ్ హీ వాస్ ఎ స్పెషల్ క్యారెక్టర్. Verses 3 says, he was without father, without mother, without genealogy, having neither beginning of days nor end of life. ఈ వ్యక్తి గురించి చూసినట్లయితే మెల్కీసెదెక్ గురించి చాలా విచిత్రంగా ఉంటుంది మనకి ఆ వ్యక్తిత్వం కూడా. ఇతని గురించి ఏం చూస్తున్నామంటే మూడో వచనంలో తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును అని చూస్తున్నాం మనము. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. యు థింక్ దట్ హి వాస్ ఏ హ్యూమన్ బీయింగ్? దీన్ని బట్టి అతను మానవుడై ఉంటాడా? బట్ హి వాస్ ఏ కింగ్ ఆఫ్ సాలెం. ఇక్కడ గమనించినట్లు మూడవ వచనంలో మరి అతను రాజుగా ఉన్నాడు, సాలెం రాజుగా ఉన్నాడు. అండ్ ఫిజికల్లీ హి వెంట్ అండ్ మెట్ అబ్రహాం అండ్ హి బ్లెస్డ్ హిమ్. భౌతికంగా కూడా వెళ్లి అబ్రహాంను కలిసి అతను ఆశీర్వదించాడు. And Abraham gave tithe to this king. మరి ఈ రాజుకి అబ్రహాము పదవంతు ఇచ్చాడు, తలాంతి ఇచ్చాడు. ఇది if he was not a human being, how this could have been possible? అతను మానవుడు కాకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది? And the word of God says he was the priest for God in the time of Abraham.
మనం గమనించినట్లయితే అబ్రహాము సమయంలో ఇతను దేవునికి యాజకుడిగా ఉండడం చూస్తున్నాం మనం. See, verses 1 says, he was priest of the most high God who met Abraham returning from the slaughter of the kings and blessed him. మనకి తెలుగులో వచ్చినట్టు రెండో వచనం మధ్యలో కనపడుతుంది అది ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడకు మెల్కీసెదకు అని ఉంది మనకి ఈ వ్యక్తి వెళ్లి అబ్రహాము కలిసి ఆశీర్వదిస్తున్నాడు. సో వాట్ ఆఫ్ ది అండర్స్టూడ్ హి వాస్ ఎ కింగ్ యాస్ వెల్ యాస్ హి వాస్ ఎ ప్రీస్ట్ మనకి దీని బట్టి ఏం అర్థమవుతుందంటే అతను రాజుగా ఉన్నాడు అదే విధంగా యాజకునిగా కూడా ఉన్నాడు. అండ్ హి వెంట్ అండ్ బ్లెస్డ్ అబ్రహాము ఈ వ్యక్తి వెళ్లి అబ్రహాం ఆశీర్వదించాడు. సీ అబ్రహాం వాస్ ద ఫాదర్ ఆఫ్ బ్లెస్సింగ్ అబ్రహాం అంటేనే ఆశీర్వాదానికి తండ్రి. అండ్ హీ వాస్ బ్లెస్సింగ్ ద ఫాదర్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే మెల్కీసెదెకు వెళ్లి ఆశీర్వాదానికి తండ్రిగా ఉన్న అబ్రహాంని ఆశీర్వదిస్తున్నాడు. ఇట్ వాస్ క్వైట్ స్ట్రేంజ్ క్వైట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ హూ వాస్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి ఎవరో కొంచెం అర్థం అవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది మనకి. అండ్ దిస్ మ్యాన్ బ్లెస్డ్ అబ్రహాం విత్ సంథింగ్ అబ్రహాముని ఈ వ్యక్తి వెళ్లి ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం. టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ జెనెసిస్ ఆది కాండం చూద్దాం మనము 14th చాప్టర్ 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చూడండి. మనం ఇక్కడ ఈ 18-19 వచనాలు మనం ఆది కాండంలో చూస్తే షాలేము రాజు అబ్రహాం ఇక్కడ ఆశీర్వదించడం చూస్తున్నాం మనం. He was blessing Abraham. He was blessing in the position of the priest of most high God. సర్వోన్నతుని యొక్క యాజకునిగా ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. See how he blesses. Blessed be Abraham of God most high. మనం గమనించినట్లయితే దేవుని ఆశీర్వదిస్తున్నాడు అబ్రహాము యొక్క దేవుడు భూమిని ఆకాశం అన్నింటినీ కూడా ఆయన మరి ఆయన దాని దేవుడిగా ఉన్నాడు ఆయన. అండ్ దిస్ మోస్ట్ హై గాడ్ హస్ డెలివర్డ్ అబ్రహాం అండ్ ఆల్ హిస్ డిపెండెంట్స్ ఇంక్లూడింగ్ హిస్ బ్రదర్ లాట్ ఫ్రమ్ ద ఎనిమీస్. మరి ఈ దేవుడు అబ్రహాముని మరి ఆ రాజుల మీద విజయం కలుగు చేసి మరి ఆ చుట్టాలందరినీ కూడా లోతును కూడా తీసుకుని రాగలిగాడు అబ్రహాం. అండ్ దట్ ఇస్ ఎ సీక్రెట్ ఇన్ దిస్ పాసేజ్ వి హావ్ టు అండర్స్టాండ్ దట్. See, verses 18, let me read. Then Melchizedek, king of Salem, brought out bread and wine. మనం 18వ వచనం చూసినట్లయితే మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. Today we have bread and wine kept for us. ఈ రోజు కూడా మన కోసం అక్కడ రొట్టె మరి ద్రాక్ష రసము సిద్ధపరచి ఉన్నది. Melchizedek being the high priest, he brought to Abraham and his all men bread and wine. ప్రధాన యాజకునిగా ఉండిన మెల్కీసెదెకు అబ్రహాముకి తన వారందరికీ కూడా ఈ ద్రాక్ష రసము రొట్టెని తీసుకొచ్చాడు. దేర్ మస్ట్ బి సమ్ సీక్రెట్ వై హి బ్రాట్ బ్రెడ్ అండ్ వైన్. మరి రొట్టెని ద్రాక్ష రసని తేవటంలో ఏదో ఒక రహస్యం ఉంది. వై హి వెంట్ అండ్ మెట్ అబ్రహాం. అబ్రహాం వెళ్ళి ఎందుకు కలిశాడు? హి వాంటెడ్ టు బ్లెస్ హిమ్. ఆశీర్వదించడానికి వెళ్ళాడు. హి వాంటెడ్ టు బ్లెస్ ఆల్ హిస్ పీపుల్ ఆల్ హిస్ కాప్టివ్స్ ఎవ్రీవన్. మరి అబ్రహాముని అతని జనాంగం మొత్తాన్ని కూడా అతను ఎవరినైతే మరి బందీలుగా తీసుకొచ్చాడో వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి వెళ్ళాడు అతను. హీ వాంటెడ్ టు బ్లెస్ హిమ్ విత్ బ్రెడ్ అండ్ వైన్. మరి రొట్టెతో ద్రాక్ష రసంతో అతను ఆశీర్వదించాలనుకున్నాడు. సో బ్రెడ్ అండ్ వైన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ ఫర్ సంబడీ. ఈ రొట్టె ద్రాక్ష రసము కొంతమందికి లేదా మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. టుడే వి
see the table in front of us. మన ఎదురుకున్న మరి బల్ల సిద్ధపరిచి ఉన్నది. This table is having bread and wine. మరి అక్కడ రొట్టె ద్రాక్ష రసం ఉన్నాయి. Why this table is kept for you and me? ఎందుకు అది సిద్ధపరిచి ఉన్నది? God's plan is to bless you. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మన ఆశీర్వాదం పొందాలి. Melchizedek is the shadow of the of Jesus Christ. మెల్కీసెదెక్ యేసు క్రీస్తు యొక్క ఒక మరి నీడలాగా కనపడుతున్నాడు మనకి. హీబ్రూ వి సా దట్ హీ వాస్ లైక్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. హీబ్రూ రాసిన దాంట్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క కుమారునిగా చూస్తున్నాం మనం అక్కడ. జీసస్ క్రైస్ట్ వాస్ ద ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు. మెల్కీసెదెక్ ఈస్ ద షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్. మెల్కీసెదెక్ యేసుకి ఆ నీడలాగా ఉన్నాడన్నమాట. సీ మేబీ అబ్రహాం అండ్ దిస్ ఆల్ పీపుల్ హాడ్ ఎ గుడ్ ఫైట్ అండ్ దే వర్ టైర్డ్ అండ్ దే నీడ్ ఫుడ్. మీరు అర్థం చేసుకోవచ్చు నలుగురు రాజులతో యుద్ధం చేశారంటే వాళ్ళు ఎంత అలసిపోయి ఉంటారో. అబ్రహాం వాళ్ళ జనంగా మొత్తం కూడా వారందరికీ మరి ఆహారం అవసరం ఉంటుంది. అండ్ హీ డిడ్ బ్రింగ్ గుడ్ బిర్యానీ ఆర్ గుడ్ దో చపాతి టు ఈట్ బట్ హీ బ్రాట్ bread and wine. మరి బిర్యానీ తేలేదు లేకపోతే మంచి వేరే ఆహారం ఏం తేలేదు కానీ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాడు. Why bread and wine? ఎందుకు రొట్టె ద్రాక్ష రసము? Jesus Christ was practicing and he displayed the secret of this bread and wine. యేసుక్రీస్తు వారు కూడా ఇదే చేసి దాని యొక్క రహస్యం ఏంటో మనకు తెలియజేశారు ఆయన. Turn with me Matthew 26th chapter. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. Verses 26. 26వ వచనము. And as they were eating, Jesus took bread, blessed and broke it and gave it to his to the disciples and said, take, eat, this is my body. మత్తయి 26:26 ఏముంది? మరో భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినండి ఇది నా శరీరం అని చెప్పాను. హియర్ ఆల్సో వి సీ ద బ్రెడ్. ఇక్కడ కూడా రొట్టెని చూస్తున్నాం మనం. వాట్ కైండ్ ఆఫ్ బ్రెడ్ వి డోంట్ నో. అది ఆ సమయంలో ఎలాంటి రొట్టె మనకు తెలియదు. బట్ ఇట్స్ డెఫినెట్లీ అన్లీవెన్డ్ బ్రెడ్. కానీ ఖచ్చితంగా మనం పులి అని రొట్టె అని మాత్రం చెప్పగలం. అండ్ హి టుక్ ద బ్రెడ్. ఆ రొట్టెని తీసుకుని బ్రేక్ ఇట్ దాన్ని విరిచి గేవ్ థాంక్స్ టు ద ఫాదర్ దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించి అండ్ హి గేవ్ టు ద డిసైపుల్స్ శిష్యులకు ఇచ్చాడు ఆయన. టు హూమ్ ద బ్రెడ్ గోస్ బ్రెడ్ మరి రొట్టె ఎవరి దగ్గరికి వెళ్తుంది? టు ద డిసైపుల్ శిష్యుల దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా హల్లెలూయా. సీ గాడ్ హస్ ఎ ప్లాన్. గాడ్ హస్ ఎ ప్లాన్ టు బ్లెస్ ద డిసైపుల్స్ ఆఫ్ హిమ్. ఆయన యొక్క శిష్యుల్ని ఆశీర్వదించాలని దేవునికి ఒక ఆలోచన ఉంది. Verses 27. Then he took the cup and gave thanks and gave it to them saying, drink from it all of you, for this is my blood of the new covenant which is shed for many of the remission of sins. 27వ వచనంలో మరియు29వ వచనం చూసినట్లయితే దీని తర్వాత ఆయన మళ్ళీ ఆ ద్రాక్ష రసం రొట్టెని తీసుకోలేదు. 29వ వచనం ఏం చేయవలసింది చూడమ్మా. నా తండ్రి రాజ్యములోను మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇక్కడ దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Now we understood clearly what is this bread, what is this wine. మీకు ఇప్పుడు ఆ రొట్టె ఏంటో ద్రాక్ష రసం ఏంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. This bread is compared to his own body. ఇక్కడ రొట్టె అనేది ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. The shadow Melchizedek brought bread. యేసు యొక్క నీడగా ఉన్న మెల్కీసెదెక్ కూడా అబ్రహాముకి రొట్టె తీసుకొచ్చి ఇచ్చాడు. The real king of kings, lord of lords, Jesus Christ
brought his own body to give you and me. నిజమైనా యేసు రాజులకు రాజు దేవులకు దేవుడైన యేసు ఆయన యొక్క శరీరాన్ని మన కోసం తీసుకొచ్చాడు ఇక్కడికి. He broke the bread and he told, "This is my body." ఆ రొట్టెని విరిచి ఆయన ఇది నా శరీరం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. We are going to participate to take the body of Jesus Christ. మనము దేవుని యొక్క మరి శరీరములో యేసు యొక్క శరీరంలో పాల్గొంచుకోబోతున్నాము. And we are going to participate in the body of Jesus Christ our own. మన సొంతముగా అది మనము అంగీకరించి ఆయన యొక్క శరీరంలో పాల్గొంచుకుంటున్నాము. At the same manner he took the cup and gave to them, "Drink all of you from it. This is my blood." మనం గమనించినట్లయితే వారికి ఇచ్చి అని ఉంది చూడ ఆ ద్రాక్ష రసమును కూడా అందరికీ ఇచ్చి దీని నుండి మీరు త్రాగండి అని చెప్పాడు ఆయన. అండ్ టేకింగ్ పార్ట్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎన్షోర్స్ దట్ ఆల్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. యేసు యొక్క శరీరములో ఆయన యొక్క రక్తంలో మనం ఈ విధంగా పాలు పంచుకోవడం ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడి అని మనం అర్థం చేసుకుంటున్నాము. వర్సెస్ 28, "For this is my blood of the new covenant which is shed for the many for the remission of sin." 29వ వచనం మనం చూసినట్లయితే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఉంది చూడండి. ఆమేన్. ఆమేన్. See, the remission of sin should be confirmed, ensured in the lives of the disciples of Jesus Christ. యేసు యొక్క శిష్యుల జీవితంలో ఈ పాప క్షమాపణ అనే దానికి ఒక నిర్ధారణ ఉండాలి, ఒక ఖచ్చితమైన అవగాహన ఉండాలి. Do you believe that all your sins are forgiven? మీ పాపములన్నీ కూడా క్షమించబడి అని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. 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 This is our confidence. This is our first priority. అదే మన గల నిశ్చయత విశ్వాసము. అదే మనకి మొట్టమొదటిగా ఉండాల్సిన ఆలోచన. But once you have the confidence that all my sins are forgiven, మన పాపములన్నీ కూడా క్షమించబడి అని మనకి ఎప్పుడైతే నిర్ధారణ కలుగుతుందో, you become the disciple of Jesus Christ. అప్పుడు యేసు యొక్క శిష్యులుగా అవుతాం మనము. Hallelujah. Hallelujah. Once you become the disciple of Jesus Christ, you become the righteousness of God. మనం ఎప్పుడైతే ఆయన యొక్క శిష్యులుగా అవుతామో ఆయన యొక్క నీతి కూడా మనకు వస్తుంది. మెల్కీసెదెక్ వాస్ ద ప్రిస్ట్ ఆఫ్ రైచెస్నెస్. మెల్కీసెదెక్ నీతికి కూడా యాజకునిగా ఉండాడు. అండ్ హీ వాస్ ద కింగ్ ప్రిస్ట్ టు బ్లెస్ పీపుల్. రాజుగా యాజకునిగా మనుషుల్ని ఆశీర్వదించగానే ఉన్నాడు అతను. అండ్ గాడ్ వాంటెడ్ టు మేక్ యూ అండ్ మీ as a king and priest to bless the people where we are living. మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ మనము కూడా రాజులుగా యాజకులుగా మనము కూడా అందరిని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. Turn with me, book of John 6th chapter. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. Verses 51 to 56. 51 నుండి 56 వచనాలు చూసినట్లయితే, I am the living bread which came down from heaven. If anyone eats of this bread, he will live forever. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకే, జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నానని. హల్లెలూయా. హల్లెలూయా. From heaven one bread came down. పరలోకం నుండి రొట్టె ఒకటి వచ్చిందని మనం చెప్పొచ్చు. Do you know what is the name of that bread? ఆ రొట్టె యొక్క పేరేంటో తెలుసా? Jesus Christ. Jesus Christ was the bread who came down from heaven. ఆ జీవాహారముగా వచ్చిన రొట్టె పరలోకం నుండి వచ్చింది యేసుక్రీస్తు వారే. And he came here to bless you and me. ఆయన మిమ్మల్ని నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. హి కేమ్ హియర్ టు సెట్ యు ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్లచెస్. మరి పాపము నుండి మిగతా బంధకాలను కూడా ఆయన మనల్ని విముక్తి చేయడానికి వచ్చాడు ఆయన. అండ్ వి ఆర్ ఫ్రీడ్ బై ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్
and we are freed from all diseases, that from the stripes of Jesus Christ, who received all in the cross. శిలువ మీద ఆయన పడిన దెబ్బలు వాటన్నిటి ద్వారా కూడా మనకి ఆయన యొక్క రక్తం ద్వారా కూడా మనకి పాప విమోచన అదే విధముగా సమస్త రోగముల నుండి కూడా మనకు స్వస్థత కలిగింది. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇఫ్ యు టేక్ ఈట్ దిస్ బ్రెడ్ ఈ రొట్టె తినడం ద్వారా మనకి జరిగే మరి మంచి ఏంటి? ఇఫ్ ఎనీవన్ ఈట్స్ ఆఫ్ దిస్ బ్రెడ్ హీ విల్ లివ్ ఫర్ ఎవర్ ఎవడైనాను ఈ హారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయా హల్లెలూయా. హౌ ఇస్ దట్ పాసిబుల్ దట్ ఇఫ్ ఎనీవన్ ఈట్ దిస్ బ్రెడ్ హీ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇది తింటే మరి జీవితాంతం అదే ఎల్లప్పుడు ఎలా జీవిస్తాము? డూ యు బిలీవ్ ఇట్ నమ్ముతారా? హౌ? బికాజ్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు వారి శరీరము కాబట్టి వెన్ యు ఈట్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన యొక్క శరీరంలో మనం పాలు పంచుకుంటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు దెన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ బాడీ ఆయన యొక్క మన గుణాలన్నీ కూడా ఆయన యొక్క శరీరం కూడా మన శరీరంలో వస్తున్నట్టే. ఆమేన్ ఆమేన్. జీసస్ క్రైస్ట్ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. ఆయన నిత్యము జీవిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. బీయింగ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ బీయింగ్ ద డిసైపుల్ ఆఫ్ గాడ్ are going to live forever and ever more. Manamu kuda ayana yokka shishyuluga ayana yokka biddaluga manamu kuda nitya jeevamlo untamu. And when you die here on this earth, next minute you will open your eyes in the presence of God. Man nenu eppudu cheptu untanu manamu ee lokamlo maraninchinappudu marukshanamu దేవుని సన్నిధిలో మనం మన కళ్ళు తెరుస్తాం. దట్ ఈస్ ద ప్రివిలేజ్ గాడ్ హస్ గివెన్ ఫర్ యు అండ్ మీ. వి ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ విధముగా మనము నిత్యము జీవిస్తామని నేను చెప్తున్నాను. యాస్ అండ్ వెన్ వి ఈట్ దిస్ బ్రెడ్ వి మేక్ ష్యూర్ దట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రొట్టె మనం పాలు పంచుకుంటున్నప్పుడల్లా కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము ఏంటంటే మనం యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో భాగముగా ఉన్నామని. అండ్ యాస్ వి టేక్ పార్ట్ ఇన్ దిస్ బాడీ వి బికమ్ వన్ విత్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా మనం ఆయనతో ఏకమైపోయాము. అండ్ హి ఇస్ ద హెడ్ అండ్ వి ఆర్ ఆల్ ద బాడీ. ఆయన శిరస్సుగా ఉన్నాడు మనము శరీరముగా ఉన్నాము. యాస్ హి లివ్స్ వి ఆర్ ఆల్సో గోయింగ్ టు లివ్. ఆయన జీవించినట్లే మనం కూడా జీవిస్తాం. And the second part, the bread that I shall give is my flesh, which I shall give for life of the world. మనం చూసినట్లయితే 51వ వచనం రెండో భాగంలో మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇటర్నల్ లైఫ్ ఈవెన్ ఫర్ దిస్ వరల్డ్ దిస్ bread is going to help you, bless you. ee lokamlo kuda manaki aayana yokka rotte manaki mari sahayam chestundi. And verses 54, whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. Manam 54వ వచనం చూసినట్లయితే Verses 56 says, he who eats my flesh and drinks my blood abides in me and I in him. యాబి యా చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. హల్లెలూయా హల్లెలూయా. See, that is the reason we take part in the table regularly. కనుకనే మనము ఈ బలారథంలో క్రమముగా పాటిస్తూ ఉన్నాము. అండ్ whenever we eat this bread, take part in the table, we are assured that we live in him. అది బలారథంలో పాల్గొన్నప్పుడల్లా కూడా మనం ఇంకోసారి నిర్ధారణ చేసుకుంటున్నాం మనం ఆయనలో జీవిస్తున్నామని చెప్పి. అండ్ ఐ ఇన్ హిమ్ ఆయన మనలో జీవిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. God wanted to bless you. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మెల్కీసెదెక్ వెంట్ అండ్
blessed Abraham. మెల్కీసెదెక్ వెళ్లి అబ్రహామును ఆశీర్వదించిన విధంగా టుడే గాడ్ హస్ కెప్ట్ ద బ్రెడ్ అండ్ వైన్. ఈ రోజు దేవుడు మన కోసము మరి రొట్టె ద్రాక్ష రసం సిద్ధపరిచించాడు. దిస్ బ్రెడ్ అండ్ వైన్ ఈస్ ద సింబల్ టు రిమెంబర్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రొట్టె ద్రాక్ష రసము యేసు యొక్క శరీరముని రక్తముని గుర్తు చేయడానికి ఉంది. అండ్ ఇట్ హస్ బీన్ కెప్ట్ టు రిమెంబర్ హిమ్ వాట్ హి హస్ డన్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద మన కోసం ఏమి చేశారో అది గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఉన్నది. ఫస్ట్ కొరింథియన్స్ 11th చాప్టర్ విచ్ ఇస్ ఎ ఫెమిలియర్ థింగ్ ఫర్ us. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అండ్ వర్సెస్ 24 25 టూ టైమ్స్ దిస్ వర్డ్ ఇస్ రిపీటెడ్ 24 25 వచనాల్లో రెండు సార్లు ఈ విషయం తెలియజేయబడింది. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఒకసారి చదవండమ్మా కొరింథీయుల మొదటి పత్రిక 11:24-25. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలో ఇది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయడని చెప్పెను. Hallelujah. Whenever we take part, we remember the body of Jesus Christ. మనం దీంట్లో పాల్గొన్నప్పుడల్లా కూడా మనము ఆయన యొక్క శరీరాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. Whenever we drink the cup, we remember the blood of Jesus Christ. ఆ ద్రాక్ష రసం పుచ్చుకున్నప్పుడు కూడా మనం ఆయన యొక్క రక్తముని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Body and the blood of Jesus Christ is broken, given for you and me. ఆయన యొక్క శరీరము విరిచి మనకి ఇవ్వబడి ఉంది. Whoever eats this, they receive eternal blessing. ఎవరైతే దాన్ని అంగీకరించి తీసుకుంటారో వారికి నిత్యమైన ఆశీర్వాదం ఉంటుంది. They live eternally. వారికి నిత్య జీవము కూడా ఉంటుంది. Death cannot capture them. మరణం అనేది వాళ్ళని పట్టుకోలేదు. Maybe we will close our eyes here, but immediately we will reach the presence of God. మనం ఎక్కడ కళ్ళు మూసిన వెంటనే మరుక్షణము దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాము. అడ్రస్ మారినట్టే. That is the reason Paul was telling that death is gain for me. కనుకనే పౌలు మరణము నాకు లాభం అని చెప్తున్నాడు. How you are going to die, it matters nothing. ఎలా చనిపోవటం అనేది మనకు అనవసరం. యు నో హౌ పాల్ వాస్ హస్ డైడ్. పౌలు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? అపోస్టిల్ పౌలు దే బిగట్టెడ్ హిస్ హెడ్. హిస్ హెడ్ వాస్ బిగట్టెడ్ కట్. శిరస్సును తీసేశారు అన్నమాట. మేబీ హూ ఎవర్ హస్ సీన్ దట్ దే వుడ్ హావ్ థాట్ దట్ ఓ వాట్ ఎ పిటియబుల్ డెత్. మరి అందరూ ఆ చావుని చూసినప్పుడు ఎంత ఘోరమైన చావు, ఎంత బాధాకరమైన చావు అని అనుకుని ఉంటారు. బట్ పాల్ వాస్ టెల్లింగ్ డెత్ ఇస్ గెయిన్ ఫర్ మీ. కానీ పౌలు ఏమంటున్నాడు? మరణం నాకు లాభం అంటున్నాడు. హౌ కెన్ హి సే దట్ డెత్ ఇస్ గెయిన్ ఫర్ హిమ్? మరి మరణం దానికి లాభం అని ఎలా చెప్పగలడు? ఇన్ ద డెత్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఏ ఓపెనింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో మరణం అనేది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ఒక ద్వారము లాగా ఉందన్నమాట. డెత్ ఇస్ ద డోర్ టు ద ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. నిత్య జీవము ఆ రాజ్యంలోనికి వెళ్ళటానికి మరణం అనేది ఒక ద్వారము. సో ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి ఆల్వేస్ రిమెంబర్డ్. కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఆయన యొక్క రక్తముని మనం ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇట్ హస్ బీన్ బ్రోకెన్ ఫర్ మీ. ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ బ్రోకెన్ ఫర్ మీ. దేవుని యేసుక్రీస్తు వారి యొక్క శరీరం నా కోసము విచ్చబడింది. త్రూ హిస్ బాడీ ద హైవే ఇస్ ఓపెన్. ఆయన యొక్క శరీరం ద్వారా నాకు మార్గము సరళమైంది. ఐ కుడ్ సీ గాడ్ డైరెక్ట్లీ. నేను ఆ విధముగా దేవుణ్ణి మరి చూడగలుగుతున్నాను. ఐ కెన్ కాల్ గాడ్ అబ్బా ఫాదర్. ఆ విధంగా దేవుని తండ్రి అని నేను పిలవగలుగుతున్నాను. దట్ ఈస్ ద రీజన్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ద కర్టన్ ఇన్ ద టెంపుల్ టోర్న్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆలయములో మరి కర్టెన్ పై నుండి కింద వరకు కూడా చీలిపోయింది. నౌ ద వే హైవే ఇస్ ఓపెన్. ఇప్పుడు ఆ విధముగా దేవునికి మనకి మధ్యలో మార్గం తెరవబడింది. అండ్ యు అండ్ ఐ కెన్ సీ జీసస్ క్రైస్ట్ డైరెక్ట్లీ.
ఆ విధంగా మనం యేసుని తండ్రిని కూడా డైరెక్ట్గా చూడగలుగుతాము అండ్ యు అండ్ ఐ కెన్ కాల్ గాడ్ అబ్బా ఫాదర్ దేవుణ్ణి మనము తండ్రి అని పిలవగలుగుతున్నాము ఆల్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి ద రెమిషన్ ఆఫ్ సిన్స్ ఇస్ ఎన్షూర్డ్ గివెన్ టు యు అండ్ మీ మన పాపముల యొక్క క్షమాపణ కలిగిందని మనకు నిర్ధారణ కలిగింది అండ్ అబౌ ఆల్ వర్సెస్ 26 ఫర్ యాస్ ఆఫన్ యాస్ యు ఈట్ దిస్ బ్రెడ్ అండ్ డ్రింక్ దిస్ కప్ యు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్ టిల్ హి కమ్స్ 26వ వచనం చూసినట్లయితే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించుదురు హల్లెలూయా సీ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నారు మెనీ రూమర్స్ మెనీ డాక్ట్రిన్స్ ఆర్ దేర్ దట్ జీసస్ క్రైస్ట్ హస్ ఆల్రెడీ కమ్ చాలా పుకార్లు ఉన్నాయి చాలా మంది వదంతులు కూడా ఉన్నాయి చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు మరొకసారి వచ్చేసారని కూడా చెప్తున్నారు అండ్ పీపుల్ సే దట్ ద యాంటీ క్రైస్ట్ ఈస్ రెయినింగ్ మరి అంత్యక్రీస్తు ఉన్నాడు కదా అతను ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు అని చెప్తుంటారు బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ యెట్ టు కమ్ కానీ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు రావాల్సి ఉన్నది ఈస్ వెయిటింగ్ పేషెంట్లీ సో దట్ ఎవ్రీవన్ షుడ్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు ద లివింగ్ గాడ్ ఆయన అందరూ కూడా ప్రాయశ్చిత్తం చెంది దేవుని సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు యు కెన్ ఆస్క్ మీ హౌ యు కెన్ సే దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ సెట్ టు కమ్ యేసుక్రీస్తు వారు ఇంకా రావాల్సిందని చెప్పి మీరు ఎలా చెప్పగలరు ద టేబుల్ ఇస్ దేర్ మరి ఆ బల్ల సిద్ధంగా ఉన్నది యాస్ లాంగ్ యాస్ వి టేక్ పార్ట్ ఇన్ దిస్ టేబుల్ వి ప్రొక్లెయిమ్ జీసస్ డెత్ అండ్ ఇస్ కమింగ్ మనము దీనిలో పాల్గొన్నప్పుడల్లా కూడా ఆయన యొక్క మరణములో మనము పాలు పంచుకుంటున్నాము అది జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన తిరిగి రాకండి మనము ప్రచరిస్తున్నాము యాస్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్ ఆర్ యు రెడీ ఆయన రెండో రాకడ కోసము మీరు సిద్ధంగా ఉన్నారా అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ దెన్ యు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు అలాగా సిద్ధంగా ఉంటే ఆయనలో ఒక భాగంగా ఉండాలి మీరు హిస్ బాడీ షుడ్ బి యువర్ బాడీ ఆయన యొక్క శరీరము మీ శరీరముగా ఉండాలి హిస్ బ్లడ్ షుడ్ బి యువర్ బ్లడ్ ఆయన యొక్క రక్తము మీ రక్తముగా ఉండాలి సమ్ టైమ్ బ్యాక్ మై వైఫ్ వాస్ టెల్లింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ రన్నింగ్ ఇన్ మై వే ఒకసారి సిస్టర్ కూడా చెప్తుంటారు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నా శరీరంలో ప్రవహిస్తుందని చెప్తుంటారు ఆవిడ హల్లెలూయా ఎవ్రీవన్ షుడ్ హావ్ దిస్ బోల్డ్నెస్ ద కరేజ్ టు ప్రొక్లెయిమ్ ఆ విధముగా చెప్పడానికి అందరికి కూడా ధైర్యం ఉండాలి విశ్వాసం ఉండాలి బికాజ్ గాడ్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యు ఎందుకంటే ప్రభువు మనలో ఒక భాగముగా ఉండాలని కోరుకుంటున్నాడు గాడ్ డజంట్ లైక్ టు స్టే ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ద టెంపుల్ అండ్ పీపుల్ గో అండ్ విజిట్ హిమ్ ఆలయంలో ఒక మూల ఉండి అక్కడికి అందరూ వెళ్లి ఆయన చూసి రావటం దేవునికి ఇష్టం లేదు గాడ్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యు యు అండ్ గాడ్ షుడ్ బి మింగిల్ జాయిన్ టుగెదర్ వన్ బాడీ మీలో ఒక భాగం ఉండాలనుకుంటున్నాడు ఆయన మనతో కలవాలనుకుంటున్నాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా దిస్ ఇస్ ద రీజన్ వి టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్ కనుకనే మనము ఈ బలారాధనలో పాల్గొంటున్నాం హిస్ బాడీ ఈస్ కెప్ట్ హియర్ ఆయన యొక్క శరీరం ఇక్కడ సిద్ధపరచి ఉంది హిస్ బాడీ ఈస్ కెప్ట్ హియర్ యాస్ ఎ బ్రెడ్ రొట్టెగా ఆయన యొక్క శరీరం అక్కడ ఉంది అండ్ దేర్ ఇస్ ఎ కప్ ఫుల్ ఆఫ్ వైన్ అక్కడ ద్రాక్షారసం కూడా ఉంది అండ్ దిస్ సింబలైజెస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది లెట్ us ఆల్ స్టాండ్ విత్ ఆల్ రెస్పెక్ట్ మనందరం కూడా మరి రెవరెన్స్ దేవుని యొక్క సన్నిధిలో గౌరవముతో మరి భయముతో నుంచుందాము అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టేబుల్ బల్లారాధనలో పాల్గొందాము వాట్ యు నీడ్ టు డు మీరు చేయాల్సింది ఏంటి యు హావ్ టు చెక్ హావ్ ఐ ద చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క బిడ్డగా నేను ఉన్నానా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలి ఆర్ ఆల్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్ నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి జీసస్ క్రైస్ట్ ఈస్ మై లార్డ్ మై సేవియర్ యేసుక్రీస్తు వారు మరి నా రక్షకుడు నాకు విమోచనకర్త హీ ద వన్ హు కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ యాస్ ఎ బ్రెడ్ టు సేవ్ మీ పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు మరి జీవాహారముగా వచ్చాడు నా కోసము అండ్ త్రూ హిమ్ ఐ హావ్ ఇటర్నల్ లైఫ్ ఆయన ద్వారా నాకు నిత్య జీవం ఉంది లెట్ us చెక్ అవర్ సెల్ఫ్ సొంతని పరిశీలించుకుందాము
Without checking if you take part in the table. సొంతని పరిశీలించుకోకుండా బల్లారాధనలో పాల్గొంటే ఇట్ విల్ బ్రింగ్ యు కండెమ్నేషన్ మీకు మరి ఆశీర్వాదం ఉండదు శాపం ఉంటుంది విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్ ఇఫ్ యు టేక్ ద టేబుల్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ యు బ్లెస్సింగ్ పూర్తి విశ్వాసంతో మీరు బల్లారాధనలో పాల్గొంటే మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి ఐ విల్ గివ్ యు సమ్ టైం టు చెక్ యువర్ సెల్ఫ్ కొంత సమయం మీకు ఇస్తాను సొంతని పరిశీలించుకోండి Are you the part of the body of Jesus Christ? దేవుని యొక్క యేసు యొక్క శరీరంలో భాగముగా ఉన్నారా లేదా పరిశీలించుకోండి. He is the blood of Jesus Christ running in your veins. మీ యొక్క శరీరంలో యేసు యొక్క రక్తం ప్రవహిస్తుందో లేదో చూసుకోండి. Remove all the unwanted things in your life. మీ జీవితంలో పనికిరాని వాటన్నింటినీ కూడా తీసేసేయండి. Remove all the unwanted things in your mind and soul. మీ మనస్సులో మీ హృదయంలో మీ తలంపులో ఉన్న పనికిరాని వాటన్నింటినీ కూడా మీరు తొలగించండి. God of righteousness called you for righteousness. నీతిగల దేవుడు మిమ్మల్ని కూడా నీతిగా జీవించడానికి పిలిచాడు. He is holy and he called you to be holy. ఆయన పరిశుద్ధుడు మిమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని పిలిచాడు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. His body is holy. ఆయన యొక్క శరీరం పరిశుద్ధమైనది. His blood is holy. ఆయన యొక్క రక్తం పరిశుద్ధమైనది. As we take part in this table, you are taking part in the holiness. బల్లారాధనలో పాల్గొన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతలో మనం పాల్గొంటున్నాము. Let us check ourselves. సొంతని పరిశీలించుకుందాం. I request Sister Miriam to pray for the table, the body and the blood. మరియం శిష్యు మన కోసము మన బల్ల కోసము ద్రాక్ష రసము రొట్టె కోసం ప్రార్థన చేస్తారు. Our most gracious heavenly Father God, we come to the throne of grace with thanksgiving in our heart, thanking you for this day, Father. మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ మీ సన్నిధికి వస్తున్నాము దేవా. Thank you, Father, for your awesome plan of salvation in your Son, Jesus Christ. మీ కుమారుని ద్వారా మాకు మీరు ఇచ్చిన రక్షణ అనే మంచి వార్త కోసం మీకు కృతజ్ఞతలు దేవా. In order to have 24/7 continuous communion with you, Father God, you have established this table of the Lord. 24 గంటలు 7 రోజులు కూడా మాకు మీతో సహవాసం ఉండడానికి మీ బల్ల ఆరాధన మీరు సిద్ధపరిచారు దేవా. As we partake, Father God, the bread, the symbol of body of Jesus Christ, and the wine, the blood of Jesus, symbol of the blood of Jesus Christ, Father God, we remember that your body has been given to us as a bread, and the blood was shed to redeem us. బల్లారాధనలో పాల్గొంటే రొట్టె ద్రాక్ష రసం గురించి తలంచుకున్నప్పుడల్లా కూడా మీరు మా కోసము చిందించిన రక్తము మా కోసము మీ శరీరం విరచబడింది అన్న విషయం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. Yes, Father God, through this we can abide in you and you in us, Father God. దీని ద్వారా మేము మీలో మీరు మాలో ఉండొచ్చు దేవా. This remembrance always should be in our soul and spirit so that we could grow in the holiness of God. మా యొక్క మనసుల్లో మా యొక్క హృదయంలో ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుని మేము మీలో ఎదిగేటట్టు చేయండి దేవా. We are the blessed of the Lord as we take part in this table. ఈ బల్లారాధనలో పాల్గొనడం ద్వారా మీ యొక్క ఆశీర్వాదం పొందిన వారిగా మేము ఉన్నాము దేవా. Thank you, Father. I give you all glory, honor and praise. In Jesus' name I pray, Amen. ధన్యవాదములు దేవా, సమస్త మహిమ గంతప్రభ మీకే చెల్లిస్తున్నాం దేవా. యేసు క్రీస్తు వారి నామములో నడుచున్నాం దేవా. ఆమేన్. 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 In the night, he was betrayed. Jesus Christ took the bread, thanked, and broke it and gave to his disciples. ఆయన అప్పగించిన రోజు రాత్రి ఆయన రొట్టెలు తీసుకుని విరిచి శిష్యులకు ఇచ్చాడు. This is my body given for you, broken for you. ఇది నా శరీరము మీ కోసము విరచబడింది. In the same manner, he took the cup. ఆ విధముగానే మరి పాత్ర తీసుకుని This cup is the cup of righteousness. The precious blood of Jesus Christ was shed for you and me. ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసము యేసుక్రీస్తు వారి రక్తము అది నీతికి చిహ్నముగా ఉంది. ఆయన కోసం మన కోసం చిందించిన రక్తము to wipe away all your sins
and make sure that the remission of sin is earned. The precious blood of Jesus Christ is shed. మన యొక్క పాపములన్నీ కూడా కడగబడి మనకి పాప విమోచన కలగే నిమిత్తము ఆయన యొక్క రక్తము చిందింపబడింది. డ్రింక్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ యు. దీని అందరూ తాగండి. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నా జ్ఞాపకము తీసుకోండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, లెట్ us టేక్ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో పాలు పంచుకుందాం. లెట్ us బి యునైటెడ్ విత్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క శరీరంలో మనం ఏకమవుదాము. ఐ రిక్వెస్ట్ ద వాలంటీర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఎలిమెంట్స్. మరి సహోదరులు ముందుకు వచ్చి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. With faith, let us all eat in one mind, one accord, to proclaim the death of Jesus Christ. విశ్వాసముతో అందరము కూడా ఏక మనసుతో ఏకాభిప్రాయముతో దీని తీసుకుందాము. This cup is the cup of covenant, new covenant. ఈ పాత్ర కొత్త నిబంధన యొక్క నిబంధన. The blood of Jesus Christ is shed for the remission of sin. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పాప విమోచన కోసం చిందించబడింది. Let us have the confidence that all our sins are forgiven. మన పాపములన్నీ కూడా క్షమించబడినని అనే విశ్వాసం కలిగి ఉందాము. Let us drink all in one accord, one mind, that the precious blood of Jesus Christ is shed for me. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తము మనందరి కోసం చిందించబడింది అనే విశ్వాసముతో మనందరం కలిసి తీసుకుందాము. ఆమేన్. ఆమేన్. Heavenly Father, mighty God, thank you for observing one more time the table of the Lord instituted by your Son Jesus Christ. పరలోకమందున్న మా తండ్రి మహాదేవ, మరొకసారి మేము మీ కుమారుడైన యేసు ప్రతిష్ఠించిన బల్లారాధనలో పాల్గొనే అవకాశం కలుగు చేసినందుకు మీ కృతజ్ఞతలు దేవ. As we participating this table, Lord God, we proclaim the death of your Son Jesus Christ on the cross. దీంట్లో పాల్గొని మేము మీ కుమారుడైన యేసు శిలువ మరణాన్ని మేము ప్రచురిస్తున్నాము దేవ. As we participate in this table, we proclaim that Jesus Christ is going to come. దీంట్లో పాల్గొన్న ద్వారా మేము యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నారన్న విషయాన్ని మేము ప్రచురిస్తున్నాము దేవ. Thank you for this expectation that he is going to come and we will be ready, getting ready for his coming. ఆయన తిరిగి రాకడ కోసము మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. ఆయన వచ్చే సమయానికి మేము సిద్ధముగా ఉండేటట్టు చేయండి దేవా. ఐ కమిట్ మై సెల్ఫ్, ఐ కమిట్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ స్టాండింగ్ హియర్ టు రిసీవ్ టు వెల్కమ్ జీసస్ క్రైస్ట్. మమ్మల్ని మేము అదే విధంగా ఇక్కడ కూడుకున్న ప్రతి సహోదరి సహోదరులందరూ కూడా మరి యేసుక్రీస్తు వారిని ఆయన వచ్చినప్పుడు మేము అంగీకరించే విధముగా తీసుకునే విధంగా చేయండి దేవా. As the wise virgins were waiting upon the Lord, Lord God, help us to prepare and wait and be ready for receiving the second coming of Jesus Christ. తెలివిగల కన్యకులు ఎలాగైతే సిద్ధముగా ఉండి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండారో ఆ విధముగా మేము కూడా సిద్ధపడి ఎదురు చూసేటట్టు చేయండి దేవా. బ్లెస్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ఆశీర్వదించండి దేవా. దిస్ టేబుల్ ఈస్ టు బ్లెస్ యువర్ పీపుల్. ఈ బల్లారాధన మీ యొక్క జనాంగాన్ని ఆశీర్వదించడానికి ప్రతిష్ఠించారు దేవా. As Melchizedek blessed with bread and wine Abraham, Father God, bless your children. మెల్కీసెదెక్ రొట్టె ద్రాక్ష రసముతో అబ్రహాం ఆశీర్వదించిన విధముగా మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. Let them be all blessed in every way of their life. వాళ్ళ జీవితంలో అన్ని విధాల వారు ఆశీర్వదింపబడాలి దేవా. And use them as a channel of blessing to proclaim your love. మీ యొక్క ప్రేమ అందరికి తెలియజేయడానికి వారిని కూడా మరి ఆశీర్వాద పరులుగా చేయండి దేవా. In Jesus most precious name I pray, amen. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.